మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి. బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమి 110 నుంచి 130 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ కూడా మహాయుతికి గెలుస్తుందని అంచనా వేసింది. ఈ కూటమికి 175 నుంచి 195 మధ్య సీట్లు వస్తాయని తెలిపింది. ఎంవీఏ కూటమికి 85 నుంచి 112 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక మరోవైపు అధికార కూటమి 152 నుంచి 160 సీట్లు సాధిస్తుందని చాణక్య అంచనా వేసింది. ఎంవీఏ కూటమి 130 నుంచి 138 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్లో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగబోతుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నించగా మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రజల ముగ్గు ఎన్డీఏ కూటమి వైపే ఉందని చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58 సీట్లు, జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి 24 నుంచి 37 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 42 నుంచి 47 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని మ్యాట్రిక్స్ సంస్థ పేర్కొంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 25 నుంచి 30 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 40 నుంచి 44, జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి 30 నుంచి 40 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే కాషాయ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 45 నుంచి 50 స్థానాలు, జేఎంఎం కూటమికి 35 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక మరోవైపు యాక్సిస్ మై ఇండియా పి మార్క్ సంస్థలు మాత్రం జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి మెజారిటీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జేఎంఎం కూటమి 53, ఎన్డీఏ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. 37 నుంచి 47 స్థానాల్లో జేఎంఎం కూటమి, 31 నుంచి 40 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉందని పి మార్క్ అంచనా వేసింది. లగచర్ల ఘటన నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మహబూబ్ జిల్లా కేంద్రంలో మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మహాధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు వారి వెంట ఉండి పోరాడతామన్నారు సత్యవతి రాథోడ్. అయితే ఈ మహాధర్నాకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో జిల్లా ఎస్పీ ఆఫీసు ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. కేటీఆర్ పర్యటనకు వెంటనే అనుమతి ఇవ్వాలంటూ గేట్ ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నిమిషానికి 40 సార్లు కేసీఆర్ రావాలి అని తెగ ఒరుతా అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నుంచినే మాట దేవిరెడ్డికు, కనీసం మహబూబాబాద్ లో మహాధర్నాకు అనుమతి ఇచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత కార్యవర్గం ఇవాళ భేటీ కాబోతోంది. గాంధీభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మున్షి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ కీలక నేతలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సమావేశానికి సంబంధించిన అజెండాను కాంగ్రెస్ నేతలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7 కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు అందరూ కృషి చేయాలంటూ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు నేతలు. డిసెంబర్ 4 లేదా 5న నిర్వహించబోతున్న ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించబోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, పార్టీ నిర్మాణం, ఇతర అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు పూర్తయింది. గత 60 రోజులుగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కులకరణ విషయంలో పార్టీ నేతలు పూర్తి మద్దతుగా నిలవాలని సూచించబోతున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు దగ్గరుండి ఎన్యూమరేటర్స్ ను సహకారం అందించాలని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలతో పాత నాయకుల మధ్యలో ఇబ్బందులు ఏర్పడబోతున్నట్టుగా పార్టీ పెద్దలు గుర్తించారు. వీటిని అధిగమించడంపై పీసీసీ చీఫ్ డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీడి యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లు, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. కొత్తగా టెండర్స్ ను పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు పంపించింది. లోకాయుక్త చట్ట సవరణకు బిల్లుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలి అనే దానిపై చర్చించారు. పార్లమెంట్ లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది కేబినెట్. జుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలంటూ ప్రతిపాదించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు. ఇక 2024-25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్ లో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోబోతున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. 1983లో ఎలాంటి విప్లవం ప్రజల్లో వచ్చిందో సరిగ్గా అదే విప్లవం ఇటీవల ఎన్నికల్లో రిపీట్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు సీఎంగా సేవలందించామని, 10 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్నామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట విభజన తర్వాత సీఎం అయ్యానని, మొత్తానికి 4 సార్లు సీఎంగా పనిచేసే అరుదైన అవకాశం తనకు లభించిందన్నారు సీఎం చంద్రబాబు. తన కుటుంబ సభ్యులను అవమానిస్తే బాధపడ్డారని, చివరకు జైలుకు కూడా పంపారని తెలిపారు. తాను 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు 80 దేశాల్లోని తెలుగు వారు బయటకొచ్చి ఆందోళన చేశారని తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇటీవల ఎన్డీఏ తరఫున 21 మంది ఎంపీలు ప్రజలను గెలిపించారని, వారి ఆశలు నిలబెడతామని తెలిపారు. తాము ఒక్కో ఏటుగా పేర్చుకుని ముందుకు వెళ్తున్నామని, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, పెండింగ్ బిల్లులు, అనేక సవాళ్లు ఉన్నా అనుభవంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు చంద్రబాబు. అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విస్తరిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని తెలిపారు. నారాయణపేట జిల్లా మగనూరులో 50 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, కారణమేంటో దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సీఎం. మగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పక్క కొరిగిన భవనం కూల్చివేత పనులు పూర్తయిపోయాయి. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పైఅంతస్తు నుంచి కూల్చివేశారు. జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు. ఆ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వుతుండగా భవనం ఓవైపు ఒరిగిపోయింది. భారీ శబ్దం రావడంతో భవనంలో నివాసం ఉంటున్న వారంతా భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే బిల్డింగ్ ను పరిశీలించిన జిహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు బిల్డింగ్ ను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భవనం ఒరిగిపోవడంతో అందులో అద్దెకుంటున్న వారు మంగళవారం రాత్రి ఉన్న పలంగా బయటకు పరుగులు తీశారు. దాన్ని కూల్చివేయాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. లోపలికి ఎవరిని అనుమతించలేదు. గదిలో ఉండిపోయిన విలువైన వస్తువులు తెచ్చుకుంటామని పోలీసులకు వేడుకున్నా ఎవరిని లోపలికి పంపలేదు. బాధితులు రాత్రి తెలిసిన వారి ఇళ్లలో నిద్రపోయారు. కొందరు బస్తీలోని కమ్యూనిటీ హాల్లో గడిపారు. ఇంట్లోని వస్తువులు ముక్కలవ్వడం చూసి పలువురు కంటతడి పెట్టుకుంటున్నారు. దుబాయ్లో ఉంటున్న యాసిస్ ఖాన్ 200 గజాల స్థలంలో G+2 నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. మెటీరియల్ కాంట్రాక్టర్ కొండ శ్రీనివాస్ సాగర్ పనులు అప్పగించారు. నిర్లక్ష్యంగా తవ్వకాలు చేపట్టి పక్కింటిని ప్రమాదంలోకి నెట్టిన కాంట్రాక్టర్ శ్రీనుపై యజమాని యాసిన్ ఖాన్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు మళ్లీ నోటీసులు పంపించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన సోషల్ మీడియా కేసులో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశించారు పోలీసులు. సెక్షన్ 35(3) బీఎన్ఎస్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళవారమే విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆర్జీవీ వెళ్లలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నారని, వారం రోజుల పాటు గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలంటూ పోలీసులు మళ్లీ నోటీసులు పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వర్మ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆ దేశ పార్లమెంట్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రసంగించబోతున్నారు. సెకండ్ ఇండియా కారికోమ్ సమావేశంలో గయానా ప్రధాని గ్రెనడాతో సమావేశమయ్యారు. భారత గయానా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని అన్వేషించడమే లక్ష్యంగా మోదీ గయానాకు వెళ్లారు. జార్జ్ టౌన్ లో నిన్న జరిగిన ఇండియా కారికామ్ సమ్మిట్ లో ప్రధాని మోదీ హాజరయ్యారు. కరేబియన్ భాగస్వామ్య దేశాలతో వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం వంటి రంగాలపై దృష్టి పెట్టినట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి 7 కీలక సూత్రాలు ప్రతిపాదించారు. అలాగే ఆర్థిక సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, సైన్స్ ఆవిష్కరణల వంటి రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసుకునే మార్గాలను వారు చర్చించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్లు పంపించిన భారత్కు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ధన్యవాదాలు తెలిపారు. నేటితో ప్రధాని మోదీ విదేశీ టూర్ ముగియబోతోంది. ఇక ఇవాళ తిరిగి భారత్కు రాబోతున్నారు ప్రధాని మోదీ. కార్డులను తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 20.40 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయినట్టుగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80 కోట్ల 60 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.80 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా 5,33,000 చౌక ధరల దుకాణాలకు ఈ పోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వీటి సాయంతో 99.8% కార్డులను ఆధార్తో అనుసంధానం చేయగా 98.7% లబ్ధిదారులకు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయినట్టుగా వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బిట్కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నోట్స్ సందేశాలని నకిలీవని, అది తన వాయిస్ కాదని ఎన్సీపీ నేత సుప్రియా సూలే అన్నారు. కావాలనే బీజేపీ తనపై బురదృష్టిల్లే ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించారు. ఇక తాను అక్రమ బిట్కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్టుగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది చేసిన ఆరోపణలను సుప్రియా సూలే కొట్టిపారేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే పోలీసులు తనను అరెస్ట్ చేయారనే నమ్మకం ఉందని తెలిపారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎంపీ సుధాంశు త్రివేదికి పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్టుగా చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పమన్నా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తలడిల్లిపోతోంది. దట్టమైన పొగమంచుతో రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచి 400 పైగా నమోదవుతోంది. అధిక కాలుష్యంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఢిల్లీలో సగటున ఏక్యూఐ ఇండెక్స్ 490గా ఉంది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్ దాటేసింది. ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ 422గా ఉంది. దీంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 4 దశ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో 50% ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతూ ఉండటంతో అక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కళ్ళ మంటలు, దురద, గొంతు నొప్పి కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీని మరో తుఫాను గండం భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడుతోంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 27 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అల్పపీడనం 28న చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 27, 28, 29 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. మన్యం జిల్లాలోని 11 మండలాల్లో చలి పంజా విసురుతోంది. పాడేరు, అరకు, లంబసింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. అటు చింతపల్లిలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఉదయం వేళల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా చలి విజృంభిస్తోంది. వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో తెలంగాణలోనే అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్టుగా అధికారులు చెబుతున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోందా? ఇది అణుయుద్ధానికి దారితీయబోతోందా? ప్రస్తుతం ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్లో అమెరికా రాయబార కార్యాలయం మూసేసింది. ఆగమేఘాలపై యుఎస్ ఎంబసీని ఖాళీ చేయించింది. ఎంబసీ నుంచి పలు వాహనాలను ఇప్పటికే తరలించారు. యుక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలంటూ సూచించింది. ఎయిర్ అలర్ట్లు ప్రకటించగానే కీవ్లోని అమెరికా పౌరులు షెల్టర్స్లోకి వెళ్లిపోవాలని కోరింది. రష్యా క్షిపణులు, అణ్వాయుధాలతో దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో కీవ్లో యుఎస్ ఎంబసీని మూసేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సిరియాలోని చారిత్రాత్మక పట్టణం ఫాల్మీరాపై ఇజ్రాయెల్ నిన్న భీకర దాడి చేసింది. దాడిలో 36 మంది మరణించారు, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడి గురించి వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. ఫాల్మీరా పట్టణం సమీపంలో చారిత్రాత్మక రోమన్ ఆలయాల సముదాయం ఉంది. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల ఫాల్మీరాలోని లక్షిత భవనాలు, చుట్టుపక్కల ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని, ఎంత మేరకు ఆస్తి నష్టం సంభవించిందో ఇంకా తెలియరాలేదని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో బైడెన్ సర్కార్ యుక్రెయిన్కు భారీగా ఆయుధాలు తరలిస్తోంది. తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్ను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. యుద్ధం మొదలైన తర్వాత వీటిని కీయవ్కు అందజేయడం ఇదే తొలిసారి. తాము అందించే దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు అమెరికా సర్కార్ ఒక్కరోజు వ్యవధిలోనే నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ను వినియోగించబోతున్నారు. ఈ ప్రాంతంలో రష్యా స్థిరంగా ముందుకు సాగడంతో వాటిని అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. కీయవ్ తమ భూభాగాలను కాపాడుకోవడానికి ఇవి మెరుగ్గా ఉపయోగపడతాయని అమెరికా అంచనా వేస్తోంది. ఈ మందు పాత్రల వల్ల సాధారణ ప్రజలను ముప్పు చాలా తక్కువగా ఉండేటట్టుగా చూస్తామని యుక్రెయిన్ ఇప్పటికే అగ్రరాజ్యానికి హామీ ఇచ్చింది. యుక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు సైనిక సాయం అందిస్తున్న ఉత్తర కొరియా ఆ దేశానికి మరిన్ని ఆయుధాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తాజాగా వెల్లడించింది. ఇటీవల అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై యుక్రెయిన్ ప్రయోగించిన అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల అదనపు ఫిరంగి వ్యవస్థను కిమ్ ప్రభుత్వం అందజేసిందని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ వెల్లడించింది. రష్యాలో మోహరించిన కిమ్ సేనలో వేలాది మంది యుద్ధంలో పోరాడుతూ ఉన్నట్టుగా తెలిపింది. తాజాగా 170 గనులు, 240 రాకెట్స్ను తరలించినట్టుగా పేర్కొంది. ఈ ఆయుధాలను వాడే సామర్థ్యం మాస్కో సైనికులకు లేదని, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది అక్కడికి వెళ్లినట్టుగా తెలిపింది. ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య రేపటి నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా రేపు తొలి టెస్ట్ జరగబోతోంది. ఈ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. రెండు పటిష్టమైన జట్లు కావడంతో ఈ టెస్ట్ మ్యాచ్కు భారీగా హైప్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్ల ఆద్యంతం కీలకం. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ను భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. దీంతో రెండు జట్లు కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. రేపు ఉదయం 7:50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.